పసుపుకుం కాలుతూ బతుకుతా అంటే ముత్తైదు వల లేను ముండ మోపిలా ఉన్నా. మరి బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి నటించిన రెండు సినిమాలు కూడా 4 రోజులు కంప్లీట్ అయ్యేసరికి దాదాపు ఈ 2 చిత్రంలో కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచాయి. అదేవిధంగా ఇవి వరల్డ్ వైడ్గా చూసుకుంటే దాదాపు ఈ కలెక్షన్లో మనకు అర్థమవుతుంది. కానీ 2 తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క 5 రోజులలో వచ్చినటువంటి కలెక్షన్లు మనం గమనిస్తే కనుక వీరసింహారెడ్డి చిత్రం మరియు వల్తేరి వీరయ్య ఈ 2 చిత్రంలో కూడా దాదాపుగా మొదటి రోజు నుంచి కూడా భారీ షేర్స్ను భారీ గ్రాస్ను రాబట్టి దాదాపుగా 4 రోజులు కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తెలుగు రాష్ట్రాలలోనే 60 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కాయి. దాదాపుగా ఈ 2 చిత్రంలో కూడా ఏ చిత్రం కూడా 60 కోట్లకు పైగా తక్కువైతే కలెక్ట్ చేయలేదనే ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. దాదాపుగా ఈ 2 చిత్రంలో కూడా మొదటి రోజు నుంచి భారీ అక్యుపెన్స్ మరియు భారీ పాజిటివ్ టాక్ రావడంతో కూడా దాదాపుగా 1 సంక్రాంతి రోజు కలిసి రావడంతో దాదాపుగా ఈ 2 చిత్రంలో కూడా భారీ కలెక్షన్లనే నమోదు చేశాయి 2 తెలుగు రాష్ట్రాలలో. మరి ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాలలో వీరసింహారెడ్డి మరియు వాల్తేరి చిత్రంలో 60 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను సాధించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.